అందరికీ నమస్కారం. బేసిక్గా థ్యాంక్ యూ మీట్ అన్నది ఈరోజు, ఎందుకంటే ఈ సినిమాకి రిలీజ్ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ కానీ జనాలు ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా సరే సినిమా గురించి మాట్లాడుతున్న విధానం కానీ, సినిమా టెక్నీషియన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతున్న విధానం కానీ నేను ఇంతకుముందు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఫీలింగ్. అండ్ సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఫస్ట్ 3 రోజులు ఆ సినిమాకి సంబంధించి బోల్డ్ అని మెసేజ్లు కానీ ఫీడ్బ్యాక్ కానీ వస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒక వీక్ స్టార్ట్ అయిన వెంటనే, వర్కింగ్ డే స్టార్ట్ అయిన వెంటనే మెల్లగా ఆ ప్రైజెస్ కానీ జనరల్గా ఫీడ్బ్యాక్ కానీ తగ్గుతూ పోతుంది. బట్ జెర్సీకి ఏంటో రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఏ రోజుకి ఆ రోజు మా ఫోన్లు నిండిపోతూనే ఉన్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మాకు థ్యాంక్ యూ మెసేజెస్ వస్తున్నాయి రివర్స్లో. సో వన్ ఫైనల్ టైం టీం అందరి తరఫు నుంచి ఒక థ్యాంక్ యూ మేమందరం చెప్పాలని అనుకున్నాం. అండ్ ఈరోజు కూడా అంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతూ ప్రేక్షకులు ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తూ, అంటే ఫస్ట్లో అనుకునే వాళ్ళం చాలా ఒక ఇమోషన్ ఉన్న ఫిల్మ్ కదా, సో రిపీట్గా మళ్ళీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో అనుకున్నాం. బట్ నాకు తెలిసి ఎంతమంది మళ్ళీ మళ్ళీ చూసి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకొని మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ ఈ సినిమాకి సంబంధించి మెసేజ్లు అనలేను, ఎందుకంటే ప్రతి మెసేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక చిన్న లవ్ లెటర్ లాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఈ సినిమాకి ఈవెంట్కి నాకు రానా సినిమా చూసి కాల్ చేసినప్పుడు వాడి వాయిస్ టోన్ గుర్తుంది నాకు, ఆల్మోస్ట్ ఎడ్ చేసేటట్టున్నాడు ఫోన్లో. సో డెఫినెట్గా రానని పిలుద్దాం అనుకున్నాను ఈరోజు మధ్య. అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఈరోజు మధ్యాహ్నం నాకు మేనేజర్ ఫోన్ చేసి రానా గారికి ఫోన్ చేశారు, అంటే నీ చేయలే చేస్తాలే అని. అంటే లాస్ట్ మినిట్లో చేసినా వచ్చేస్తాడని నమ్మకం, ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. అండ్ చూసిన వెంటనే కలిసి దాని గురించి గంట సేపు మాట్లాడాడు. సో థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. జెర్సీ అనే సినిమా ఎప్పటికీ చాలా చాలా స్పెషల్గా ఉండిపోతుంది టీం అందరికీ కూడా. అండ్ మేము నేను లాస్ట్ టైం చెప్పినట్టు అందరం పాతపడిపోవచ్చు కానీ జెర్సీ ఎప్పటికీ పాతపడదు. అండ్ చాలా చాలా ఒక స్పెషల్ అండ్ ప్రౌడ్ ఫిల్మ్గా మిగిలిపోతుంది. అండ్ దానికి అంత మేము ఎంత కష్టపడినా సరే దానికి అంత రెస్పెక్ట్ అంత ప్రేమ చూపించిన మీ అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ, సినిమా పనిచేసిన టీమ్కి, సినిమా గారికి అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని ఇంతగా ఎన్నో సపోర్ట్ చేసి దానికి వెనకాల నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు మై టీమ్ ఆల్సో, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ.